సంపూర్ణం చెప్పింది. ఎంత బాగా చెప్పింది, మా అందరికంటే ఈ వేదిక మీద కూర్చున్న మా నాయకులందరికంటే మా నాయకురాలే బ్రహ్మాండంగా మాట్లాడింది. కానీ అనుకోకుండా ఒక ఇంకో విషయం కూడా చెప్పింది, నేను పట్నం పిల్లను కానీ కావాలని పల్లెటూరు పిల్లగాని చేసుకున్నాను కూడా చెప్పింది. బాలరాజు ఏడున్నాడు, ఉన్నాడా లేదా ఏడా ఉన్నాడా ఉన్నావా బాలరాజు? నేనేమంటున్నా అంటే, వాళ్ళ సావిత్రి మాట్లాడినా, సంపూర్ణ మాట్లాడినా, ఒక బైరు సుజాతక్క మాట్లాడినా ఏం చెప్పిండ్రు వాళ్ళు? మన లెక్క గంటలు గంటలు మాట్లాడకపోవచ్చు, ముచ్చట సాఫ్ సీదా చెప్పిండ్రు. ఏమన్నారు, వీళ్ళు లంగాలు దొంగలు మాకు ఇప్పటికే అర్థమైంది, మాకు ఇప్పటికే 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని అర్థమైంది, పచ్చి దగాకోరులని అర్థమైంది, మిగతా వాళ్లకు అర్థం చేపించవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట ముగ్గురు ఆడబిడ్డలు చెప్పిండ్రు. తప్పకుండా ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ఎలక్షన్లలో కూడా మనం మేల్కోకపోతే, ఈ ఎలక్షన్లలో మనం మరలబడకపోతే, మా అగ్రిరాములు చెప్పినట్టు మనకు మనకేమైనా పంచాయతీలుంటే మళ్ళా చూసుకుందాం, మనకు మనకేమైనా తాకట్లుంటే మళ్ళా చూసుకుందాం, ఎలక్షన్ల తర్వాత కూర్చొని కొట్లాడుకుందాం. కానీ అల్గుడు గుల్గుడు, నాకు ఇది కాలే నాకు అది కాలే, నేను ఇదనుకున్నా గది అనుకున్నా గది కాకపాయ గిది కాకపాయ అనే మాటలు ఇప్పుడు బంద్ చేసి పార్టీని, రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఒక గోదావరిలో మాత్రమే తేలే కరువులు సన్నాసులు, కృష్ణానదిలో కూడా వీలు చేయబట్టి వచ్చింది. ఆ ప్రాంతంలో కూడా మన కేసీఆర్ గారు వంగనే సాగర్లో నీళ్లున్నాయి, ఇవాళ కృష్ణానదిలో నాగార్జున సాగర్లో నీళ్లున్నాయి, నీళ్లుండి కూడా పంటలు ఎండుతుంటే నీళ్ళు ఇయ్యలే. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మనం గిట్లా ఇట్లే ఊకుంటే, మనం సపోర్ట్ చేయకుండా అయ్యో ఓడిపోయినాం కదా అని చెప్పి ఇంట్లో వండుకుంటే ఇది ఇంకా పెరుగుతుంది వీళ్ళ జులుం. ఏమైతుంది రేపు మంచిళ్ళు రావు. కేసీఆర్ గారు మిషన్ భగీరథ తెచ్చిండు, ఇంటింటికి ఆడబిడ్డలకు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు. వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు, దాన్ని నడుపుకునే తెలివి కూడా లేదు. కరీంనగర్ పోయినాం నిన్న, కరీంనగర్లో చెప్తున్నాడు ఆ కార్పొరేటర్లు, అన్న మాకు రోజు నీళ్లు వస్తుండే, ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి, ఎందుకంటే ఎల్ఎండీలో నీళ్లు లేవు, ఖతమైపోయినాయి అని చెప్తున్నాడు. ఈ పరిస్థితి కరీంనగర్ లాంటి పట్టణంలోనే కాదు, ఇవాళ మారుమూల పల్లెల్లో కూడా రేపో మాపో రాబోతా ఉన్నది. ఎందుకు? కేవలం వీళ్ళు నీళ్లు ఉండి కూడా పైకి ఇచ్చే తెలివి లేక మొత్తం, ఇంతకుముందు అన్న ఎవరు చెప్పారు నాకు యాదకి లేదు, రాములే చెప్పినట్టున్నాడు, అన్నం వండినాం మనం మొత్తం, వీళ్ళకి వడ్డిచ్చే తెలివి కూడా లేదు. అన్నం వండి పెట్టినాం, కాళేశ్వరం తయారు చేసి పెట్టినాం, మిషన్ భగీరథ నిర్మాణం చేసి పెట్టినాం, దాన్ని వాడుకునే తెలివి కూడా ఈ సన్నాసులకు లేదు, దాన్ని ఖరాబ్ చేస్తాను, వాడుకోకపోగా ఖరాబ్ చేసే పరిస్థితి తెచ్చిండ్రు. అందుకే మిమ్మల్ని నేను కోరేది, మనందరం కూడా రేపటి నుంచి గమ్మునుంటే నడవదు, రేపటి నుంచి మనం కూడా బయలుదేరుదాం. బయలుదేరి ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ప్రతి కొనుగోలు కేంద్రం కాడికి మనమే పోదాం, సిగ్గుపడేది ఏం లేదు. గులాబీ కండువా కప్పుకొనే పోదాం, బరాబర్ పోదాం, గులాబీ కండువా కప్పుకొనే ప్రధాన ప్రతిపక్షంగా పోదాం, రైతుల దగ్గరికి పోదాం, అక్కడుండే అధికారుల దగ్గర పోదాం. ఏమైంది నీ 500 క్వింటాల్ 500 రూపాయల బోనస్? అది బోగస్ ముచ్చట్నా నిజం ముచ్చట్నా చెప్పు అని చెప్పి ఏ కొనుగోలు కేంద్రం కాడ అక్కడ రైతులను కూడగట్టుకొని వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని అడుగుదాం. అయ్యో ఎలక్షన్ కోడు ఎట్లిస్తారా అంటాడు ఎవడోగడు, చెప్పాలి. ఎలక్షన్ కోడ్ అయితే లెక్క రాసుకో, మా అవునూరులు ఎంత జోకిండ్రు, నామాపూర్లు ఎంత జోకిండ్రు, గూడెంలు ఎంత జోకిండ్రు, ఒగులాపురంలు ఎంత జోకిండ్రు, బద్దెనపల్లిలు ఎంత జోకిండ్రు, మొత్తం రాయి లెక్క. ఏ రైతుకు ఎంత బాకీ ఉన్నాడో రేవంత్ రెడ్డి చెప్పి ఇక్కడ ఫ్లెక్సీ కట్టిపో, లేకపోతే ఊకోమని చెప్పి నిలదీయవలసిన బాధ్యత కూడా మనకే ఉన్నది. మనం అడగలే వాళ్ళని ఇవన్నీ వాళ్లే చెప్పిండ్రు. 400B సామీలు, మా అక్క చెప్పినట్టు ఇంతకుముందు సావిత్రి అక్కనో ఎవరు చెప్పిండ్రు, ఏమన్నది ఈ 400B సామీలు ఏవైతే ఇచ్చిండో ఆ బుక్ తమ్ముడు చూపెడతా ఉన్నాడు. నేను మీ అందరినీ కూడా కొడతా ఉన్నా, ఒక్కొక్క హామీని ప్రజల దగ్గర మళ్ళొక్కసారి యాద్ చేసి ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. తప్పకుండా ప్రజలకు మళ్ళొక్కసారి జాగరూకులను చేయవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది.